వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమారావి వాయిదా వేయటం దేని దేన్ని వాయిదా వేస్తామండి మనం సాధారణంగా వాళ్ళు కాదు రేపు చేద్దాం రేపు కాదు ఎల్లుండి చేద్దాం వచ్చే వారం చేస్తాను అని ఆ వారం వెళ్ళిపోయాక అది రాసుకుంటారు అది వెళ్ళిపోతుంటుంది ఉంటుంది సాధారణంగా పిల్లలు మాట వినపోతే అంటే రోజు చేస్తా చేస్తా అని చేయకపోతే రేపు అని మీద రాసుకో అంటుండే రోజు రేపు కనపడుతూ ఉంటుంది రేపు చేస్తా రేపు చేస్తా ఈ వాయిదా వేసే విధానాన్ని మానేయాలి ఎలాగా ఏమేమి వాయిదా వేస్తామో మళ్ళీ ఇంకోసారి చూద్దాం నేను రోజు పొద్దున అనుకుంటానంటే ఇదివరకు అంటే ఆరు ఎనిమిది కాదులేండి ఒక సంవత్సరం క్రితం నేను రోజులో చాలా తక్కువ టైమ్ ఫోన్తో స్పెండ్ చేసేదాన్ని ఇప్పుడు ఈ ఫేస్బుక్ హడావిడి పెరిగిపోయి ఎంతసేపు నేను ఫేస్బుక్లో ఉన్నట్టే ఉంటుంది ఎప్పుడు నేను ఫోన్ పుచ్చుకునే ఉంటా పొద్దున్న చూస్తా మధ్యాహ్నం చూస్తా సాయంత్రం చూస్తా రాత్రి చూస్తా అయినా సరే నేను జనాల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నా నేను ప్రతిరోజు అనుకుంటే ఇవాళ నుంచి ఇలా రోజమానం ఖాళీగా ఉన్నప్పుడు చూడొద్దు ఒక అర పావు గంట ఖాళీ దొరికితే ఫోన్ చూడకూడదు రోజులో ఒక గంట సమయం పెట్టుకోవాలి పెద్దవారు ఒకరుగా గర్గపాటి నరసింహారావు గారు ఎప్పుడో ఓసారి చెప్పారు నేను ఒక గంట పెట్టుకుంటాను దానికి అని అలా నేను చెయ్యాలని ఇప్పటికి రెండు నెలల నుంచి చాలా సీరియస్గా ట్రై చేస్తానండి నా అలగా వాయిదా వేస్తూ ఇప్పుడు మా మహేష్ పొట్ట తగ్గించాలి మేడం నేను రేపటి నుంచి జిమ్కి వెళ్తా రేపటి నుంచి డై డైటింగు జిమ్ అంటాడు అవి ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు రేపు అన్నమాట అంటూ ఉంటాడు అది ఎప్పటికీ రాదా రేపు ఇవాళ పడుకుని రేపు చూద్దాం రేపు పడుకుని ఎల్లుండి చూద్దాం ఎల్లుండి చూద్దామన్న మాట ఉండదు మనం రేపే అంటూ ఉంటాం ప్రతి విషయము ఇంతేనండి చాలామంది పూట పది నిమిషాలని కూర్చుంటారు ఏదైనా కాస్త రిలాక్స్ అవ్వడానికి ఫోనో పుస్తకం చేత్తో కూర్చుకొని ఆ టెన్ మినిట్స్ దగ్గర ఆగలేకపోతారు ఒక పది నిమిషాలు రిలాక్స్ అవుదాం అని అనుకోగానే టీవీ కానీ పుస్తకం కానీ ఫోన్ కానీ మూడిట్లలో ఏది చూస్తున్నా పుస్తకం చదువుతున్నా తర్వాత పేజీల్లోకి వెళ్ళిపోతుంది ఫోన్ చూస్తుంటే అట్లా ఏవో వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం తర్వాత లేవబుద్ధి కాదు ఈ విధానాన్ని మార్చుకోవాలి ఇప్పుడు ఈ పని వాయిదా మనకు వెనకాల పనులు మనం పిలుస్తూనే ఉంటాయి అయినా సరే మనం ఇక్కడి నుంచి లేవం ఒక చిన్న తాత్కాలిక బద్ధకం వల్లే వాయిదా వేస్తూ ఉంటాం చూపించి అందరూ అంతేనండి అందరూ అంతే చాలామంది వాయిదా వేసే వాళ్ళంతా ప్లానింగ్ లేకపోవటము పరిగెత్తే అవసరం లేకపోవటము నేను స్టూడియో ఉన్న రోజున పరిగెత్తేస్తా లేని రోజున కొంచెం తక్కుతూ తరుతూ చేస్తాను పని అప్పుడు ఫోన్ పుచ్చుకుంటాను ఇదివరకు లేదండి నిజం సీరియస్లీ నేను ఈ మధ్య చాలా పాడయ్యాను యూట్యూబ్ వల్లే అనుకోండి మీరు కూడా అంతే బహుశా మిమ్మల్ని పాడు చేసిన చాలా రకాల వ్యవహారాల్లో నేను కూడా ఉన్నానేమో మరి నాకేమో ఇంకా చాలా ఉన్నాయి ప్రధానమైంది అసలు ఇది ప్లానింగ్ లేకపోవడం వల్ల వస్తుంది గడియారం మీద దృష్టి కనుక పెడితే రోజువారడీ పనులు వాయిదా పడవు బ్రెయిన్ రిలాక్స్ అవ్వనివ్వద్దండి అసలు రిలాక్స్ అవ్వనివ్వకూడదు మనకి ఏ పని లేకపోయినా సరే టైం ప్రకారం పని అయిపోవాలి అంతే మనం బయటికి వెళ్ళక్కర్లేదు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఉద్యోగాలకు వెళ్ళక్కర్లేదు కానీ వేళకి గంట కొట్టినట్టు ఆకలిస్తుంది కదా సూర్యుడు చంద్రుడు మన కోసం కూర్చుంటారు వాళ్ళు రాని వాళ్ళు వస్తారు వెళ్తున్నారు మనం ఎందుకు అలా చేయము టంచన్గా మనం కూడా చేయాలి కదా ఎవరో ఒకళ్ళని ఆదర్శంగా పెట్టుకుని వాళ్ళ రకంగా టంచన్గా పనిచేయటం రాత్రి సాయంకాలం అయ్యేసరికి కనపడుతుంటాడు చంద్రుడు కాకపోతే చూడండి ఒక్కో నెలలో అంత విసురుని రాడు కొంచెం స్లోగా వస్తాడు కాస్త బతికిస్తాడు ఆయన వచ్చినా మనకు కనపడ్డు పాపం అలా వెళ్దాం కొంచెం అప్పుడప్పుడు రిలాక్స్ అవుదాం ఎంతసేపు రిలాక్స్ అవ్వద్దు ఈ వాయిదా వాళ్ళలో వాకింగ్లు ఎక్సర్సైజులు వాటన్నిటినీ వేస్తూనే ఉంటాం ఇల్లు సర్దుకోవటము బట్టలు సర్దుకోవటము ఇల్లు దుమ్ము దులపటము బూసు దులపటము ఎవరు వస్తవైనా వాళ్ళకి తిరిగి ఇచ్చేయటము వాటికి కూడా వాయిదాలు రేపిద్దాను రేపిద్దాని లేనుండి ఇద్దాని లేని మర్చిపోతుంటాం ఉంటాం పక్కన పెట్టేస్తాం ఈ పద్ధతులు మార్చుకోవాలి రోజుకొక్క విషయం మీద దృష్టి పెట్టండి ఈ వాయిదా విధానాన్ని వాళ్ళకి స్వస్తి చెప్తాను అని ఆ రోజంతా ఆ పనిని వాయిదా వేదు చేయదలుచుకున్న పనిని టంచగా చేసి పారేయండి మర్నాడు దానికి రాంగ్ పడకూడదు రైటే పడాలి మీరు గట్టిగా చే ట్రై చేస్తే చేయగలరండి నేను కూడా ఇవాళే చాలా గట్టిగా నిశ్చయించుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి ఈవినింగ్ తప్ప మార్నింగ్ అవర్స్లో ఫేస్బుక్లో కనపడకూడదు అని ఖచ్చితంగా చేస్తాను చూడండి రేపటి నుంచి నేను మీకు ఫేస్బుక్లో కనపడితే ఏంటండి మీరు మొన్న చెప్పారుగా అని అడగచ్చు మీరు నన్ను అంత టెన్ చేయదలుచుకున్నాను ఫోన్ ఆఫ్ చేసి పారిస్తాను అంతే ఎవరైనా ఫోన్ చేసినా మాట్లాడే పని లేదు ఇక అదే చేయాలి లేకపోతే ఇక నా టైం సరిపోవటం నాకు రోజు చాలటల్లా మీకు కూడా అంతే అవుతుంది రోజు చాలదు ఒక రకమైన అనవసరమైన వ్యవహారానికి అక్కర్లేని ప్రశ్నలకి అన అనవసరమైన కుశంకలకి దానికి జవాబు కావాలి దీనికి జవాబు కావాలి దానికి ఏదో కావాలి దీనికి ఇంకోటి ఏదో కావాలి అందుకని ఎంతసేపు దాని మీద ఉంటూ ఉండటం ఇది మానేయాలి అని గనక మనం గట్టిగా పెట్టుకుంటే అన్నీ ఓసారి బ్యాడ్ హ్యాబిట్స్ మాన్ చావ్వలేము అండి అది ఒక బాధ ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ రావాలి చూడండి ఐదు గోళ్ళు పెరిగినాయి టీ మన ఐదు కట్ చేయలేము ఒక్కో గోరు కట్ చేయొద్దు నిదానంగా లేకపోతే వేలు దిగుతాయి లేనిపోని సమస్య కాబట్టి ఒక్కొక్క సమస్యని హ్యాండిల్ చేయండి మనం ఏది వాయిదా వేస్తున్నామో దాన్ని బ్రెయిన్లో ప్రయారిటైజ్డ్గా ఆలోచించండి రాయిపోకండి అన్నీ రాయమంటున్నారని నన్ను చూడడం మానేస్తారు చివరికి మీరు అన్నీ రాయొద్దు ఎస్ జనరల్గా ఏది వాయిదా వేస్తున్నాను నేను అది ముందు చేసేయాలి అని పెట్టుకోండి మా నా చిన్నప్పుడు మా చిన్నబాబు గారు నా అమ్మ మధ్యగానే ఎక్కువైంది పెరిగిన అనగానే ఎక్కువైంది ముందు తినేవే అని చెప్తుండేవారు ఎక్కువైంది పెరుగైన ముందు తినేసేవనుకో తర్వాత నువ్వు తినాల్సిన అన్న ఉంటుంది నాకు తెలియక నేను అలాగే చేస్తుండేదాన్ని ఓ రెండు మూడు సార్లు అయితే నాకు అర్థమైంది మా బావ నన్ను ఎక్కిస్తున్నట్టు మనం కూడా అంతే ఎక్కువైపోయిన పని ఏదైతే మనం వాయిదా వేస్తున్నామో అది ఇట్ నౌ ఇప్పుడే చేసేయాలి ఇవాళ చేసి తీరాలి అని పెట్టుకోండి వాయిదా మనస్తత్వానికి అసలు తావివ్వద్దు ఒకవేళ మీరు జీవితాన్ని మార్చుకోవాలి అని భావిస్తూ ఉన్న పక్షంలో వాయిదా వెయ్యకండి వాయిదా వేసిన పనులని చకచక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పారేయండి వాయిదా వేయటానికి పని మిగలకూడదు అలా చేసేయండి ఆ తర్వాత ఆటోమేటిక్గా అంతా పాజిటివ్గానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా రోజుల నుంచి వాయిదా వేస్తున్నాను ఇవాళ చేసేసాను అని చెప్పండి ఎవరైనా ఫ్రెండ్స్కి ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో మనం చెప్పంగానే ఆ ఫ్రెండ్కి కూడా ఉత్సాహం వస్తుంది అవునా నేను కూడా బీరువా సర్ది చాలా రోజులు నేను కూడా సర్వేస్తా అని ఆవిడే సర్దిస్తాను ఇక నేను మేము ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మా అక్కలు మేము ఇలాగే ఒకరినొకళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాం చాలా రోజుల నుంచి అటకు సద్దలేదు నేను సద్దాను అనగానే మూడో రోజులు మా అక్కయ్య తయారైపోతుంది అటకు సద్దానే అనుకుంటూ అంతే ఒకళ్ళనొకళ్ళని ఎంకరేజ్ చేసుకోండి చిన్న గ్రూప్స్లో ఇవి కుదురుతాయి మనకి మనలాగానే వాయిదా వేసే ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి మనకి ఉంటారు తప్పకుండా అన్ని బ్లాక్ షిప్సే ఉంటాయి లోకంలో చేయకుండా ఉండరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు భలే చూరుకు మిగిలినవన్నీ ఇవే ఉంటాయి మనలాంటివే ఇవి చెప్పుకోవటమే అనమాట వాయిదా వేసిన పని నేను పూర్తి చేశాను అని ఎంకరేజ్ చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా అదొక రకమైన ఉత్సాహం వస్తుంది మనం వాళ్ళకి ఆదర్శంగా ఉంటాం అనమాట తాత్కాలిక ఆదర్శవేత్తలుగా ఉంటూ ఉంటాం మనం చూసి వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని కొన్ని పనులు చేసేస్తారు మీరు కూడా అలాగే చేయండి అస్సలు వెనక్కి తీయద్దండి వాయిదా వేయటం అనే విధానాన్ని వాయిదా వేయకండి సరేనా నమస్కారం